హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం ఏ సందర్భాల్లో మేకప్ వేసుకోకూడదు. అయితే మనం డైలీ మేకప్ వేసుకుంటాం. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పెళ్ళిళ్ళకో స్పెషల్ అకేషన్స్కో మాత్రమే మేకప్ వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా కాలేజ్ దగ్గర నుండి ఆఫీస్లకి అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటున్నాం. అయితే అన్ని సందర్భాల్లో ఈ మేకప్ వేసుకోకూడదు అనమాట, ఎందుకంటే దాంట్లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల మన స్కిన్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ముందుగా వచ్చేసి వెన్ యూ హ్యావ్ యాక్నీ, అంటే మనం గనక మన ఫేస్పై పింపుల్స్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మేకప్ని అవాయిడ్ చేయడమే మంచిది, ఎందుకంటే ఈ మేకప్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం, ఈ పింపుల్స్ని ఆ మేకప్తో కవర్ చేయవచ్చు అనుకుంటాం, కానీ ఆ కవర్ చేసేదానికంటే కూడా ఎక్కువ డిసడ్వాంటేజెసే ఉంటాయన్నమాట. ఇంకా యాక్నీని ఎక్కువ చేస్తుంది తప్ప మనకి ఎలాంటి యూజ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి వైల్ డూయింగ్ వర్కౌట్స్, అంటే మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఒకవేళ మనం జిమ్కి వెళ్ళే ముందు కనుక లేదా వర్కౌట్ చేసే ముందు మేకప్ వేసుకొని చేస్తే ఏమవుతుందంటే మన స్కిన్ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, దానివల్ల స్వెట్ అనేది బయటికి రాకుండా పోతుంది. సో అట్లాంటప్పుడు ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జిమ్కి వెళ్ళే ముందు మేకప్ వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు, ఎవరైతే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారో, లైక్ ఏ స్కిన్ ప్రాబ్లమ్కైనా అవ్వనివ్వండి, యాక్నీకి ఆర్ ఇంకా హెయిర్ రిమూవల్కి, ఒకవేళ మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దానికి కొన్ని రోజుల ముందు అలాగే తీసుకున్న కొన్ని రోజుల తర్వాత చాలా డేస్ వరకు మేకప్ వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి వైల్ స్లీపింగ్, ఏంటంటే పడుకునేటప్పుడు అస్సలు మేకప్ వేసుకొని పడుకోకూడదు, ఎందుకంటే మనం పడుకునే టైంలోనే మన స్కిన్ దాన్ని రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడు స్కిన్ క్లియర్గా ఉండాలి, క్లీన్గా అండ్ క్లియర్గా ఉంటేనే మన స్కిన్ అనేది రాత్రంతా రిపేర్ చేసుకుంటుంది. సో మేకప్ మొత్తం నీట్గా ఫేస్ వాష్తో కానీ లేదా మేకప్ రిమూవర్తో కానీ క్లీన్ చేసుకొని అప్పుడు మాత్రమే పడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ స్విమ్మింగ్, స్విమ్మింగ్ తర్వాత కూడా మేకప్ అప్పుడే వేసుకోవద్దు, ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ అనే ఒక సబ్స్టెన్స్ని కలుపుతారు కాబట్టి దానివల్ల మేకప్ ప్రొడక్ట్స్తో రియాక్ట్ అయ్యి అది ఇంకా స్వెల్లింగ్ రావడము లేదా స్కిన్ రియాక్షన్స్ అవ్వడం అవుతుంది. సో అందుకే స్విమ్మింగ్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకొని లేదా కనీసం వైప్స్తో అన్న మొత్తం దూర్చుకొని అప్పుడు మాత్రమే మేకప్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే